మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సరికొత్త నినాదాన్ని దేశ ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు అది వెడ్ ఇన్ ఇండియా మ్యారీ ఇన్ ఇండియా ఈ దేశంలోనే పెళ్లి చేసుకోండి దీంతో పాటుగా మరొక అంశం కూడా వారు అన్నారు అది నవ అభ్యర్థనలు తొమ్మిది అభ్యర్థనలు కూడా దేశ ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు సరే ఆయన ఏం చేసినా ఏం చెప్పినా ఒక ప్రత్యేకత ఉండే విధంగా నరేంద్ర మోదీ జాగ్రత్తలు తీసుకుంటారు ఇక్కడ వారు ఇండియాలోనే పెళ్లి చేసుకోండి అని చెప్పడం వెనుక భారీ ఎత్తున ధనం ఇతర దేశాల్లో ఖర్చు అవుతున్నది మన డబ్బులు ఇతర దేశానికి వెళ్ళిపోతున్నాయి ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్సులు రావడం లేదు స్థానికంగా చాలామందికి ఉపాధి దొరుకుతుంది ఆ ఉపాధి దొరకకుండా పోతున్నది కోటీశ్వరులైన వారు ఇతర దేశాలకు వెళ్ళి హంగు ఆర్బాటాలతో పెళ్ళిళ్ళు చేసుకుంటారు చేసుకుంటే చేసుకోండి కానీ ఆ పెళ్ళిళ్ళు ఏవో ఆ ఖర్చు పెట్టే కోట్లాది రూపాయలు ఏమిటో ఇండియాలోనే ఖర్చు పెట్టండి ఈ ఖర్చు పెట్టడంతో పాటుగా దేశీయ వస్తువులనే కొనండి దేశీయ మార్కెట్ను ప్రోత్సహించండి అని చెప్తున్నారు ఇట్లా చెప్పడం వెనుక మనం అనుకుంటాం ఒక్క సంవత్సరంలో ఎత్తలేదన్న మొన్న రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పెళ్ళిళ్ళ సీజన్లో ఇరవై లక్షల వివాహాలు ఒక సంవత్సరంలో అయినాయి అది ఒక నెల రెండు నెలలనే అవుతాయి ఇందులో ప్రముఖుల వివాహాలు అయినప్పుడు ఈ పెళ్లి ఒక ఒక్కొక్క పెళ్ళికి ఐదు వందల కోట్లని వంద కోట్లు రెండు వందల కోట్లని ఏడు రోజుల పెళ్ళి అని పదకొండు ఇట్లా పేపర్లో మనం మీడియాలో చూస్తూ ఉంటాం అట్లాంటి వారు పెడుతున్న ఖర్చు వందలాది వందల కోట్ల రూపాయలు ఈ కోటీశ్వరులంతా ఇతర దేశాలకు వెళ్ళిపోయి ఇక్కడ జరిగే పెళ్ళి లక్ష పెళ్ళిళ్ళైనా బాగా డబ్బులున్న వాళ్ళు ఒక వంద మంది చేసుకున్న సరే ఆ ఖర్చుకు లేవలైతే కాబట్టి ఇంకా తక్కువనే వీళ్ళది తక్కువ వాళ్ళది ఇంకా ఎక్కువ ఉంటుంది కొన్ని రేట్లు ఎక్కువ ఉంటుంది అట్లాంటి వాళ్ళంతా కూడా భారతదేశంలో వివాహాలు చేసుకోవడం వలన ఈ దేశ ప్రజలకు ఈ దేశ ఖజానాకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఆలోచించండి అని ఒక విజ్ఞప్తిని ఆయన చేసిండు పైగా ఈ పాటిదారు సామాజిక వర్గం ఒక సమావేశంలో మాట్లాడుతూ వారు ఒక మాట అన్నారు మీ సామాజిక సమూహాల నుంచి కూడా ఇతర దేశాలలో వ్యూహాలు చేసుకోకుండా ఆలోచన చేయండి మన దేశంలోని వివాహాలు చేసుకుంటాడు ఇక్కడనే ఖర్చు అయ్యేటట్టు చూడండి వారు చెప్పడం వీటితో పాటు ఇంకొక మాట కూడా అన్నారు ఇది నవ తొమ్మిది అభ్యర్థనలు ఈ దేశ ప్రజల ముందుకు నరేంద్ర మోదీ తీసుకొచ్చినాయి అందులో ఒకటి డిజిటల్ లావాదేవీలు పెంచాలనేది తర్వాత నీటి పొదుపు చేయాలి దేశీయ వస్తువులను ప్రోత్సహించాలి శారీరక దారుఢ్యాన్ని కలిగి ఉండాలి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి ఈ విషయాలతో పాటుగా చిరుధాన్యాలను ప్రోత్సహించాలి తర్వాత ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలి ఇత్యాది విషయాలను నరేంద్ర మోదీ ఈ దేశ ప్రజల ముందుంచిన సరికొత్త నినాదాలు సరికొత్త ఆలోచనలు ఇవి